నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 29వ వార్డ్ కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి పొన్నాల చంద్రశేఖర్ విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా పొన్నాల చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థి మాట్లాడుతూ 29వ వార్డ్ సభ్యుల సమస్యలను గడప గడపకు వెళ్లి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాల ఫలాలు ఆ వార్డులో అనడం లేదని, కేవలం మాజీ కౌన్సిలర్ రాజబాబు నిర్లక్ష్యం వల్లనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఫలాలు రావడం లేదని స్థానిక మహిళలు ఓటర్లు ఆయనతో బాధ వ్యక్తం చేశారు. రావాలని మేము పోయినాం మా ఆయన కౌన్సిలర్ రాజబాబు తండ్రి దగ్గర పోయినాం. పోతే ఆయన కలనీయలేడు అన్న అమ్మ, కలనీయకుండా రాదు మీకు అని అన్న. ఎందుకు రాదంటే రాదు, ఇప్పటికే రెండు మూడు నాలుగు నెలలు అయిపోయింది రావని చెప్పారు. అయినా కానీ నేను ఎందుకు రావని చెప్పాను కొడుకును కూడా అడిగినా. నేను చేస్తాను అన్నాడు. ఆయన కూడా కౌన్సిలర్ చేయలేదు. అందులో తండ్రి కొడుకులు కలిసి చేయకుండా వేసారు, రాకుండా వేసారు. మరి ఇట్లా అయితే మరి గరీబ్ వాళ్ళం, మరి ఎట్లా మరి అందరికి ఎట్లా వస్తుంది, మాకు ఎట్లా రాదు. అంటే మేము ఒక్కళ్ళమే యూజ్ చేసినాము. ఆడపిల్ల ఉన్న రోజు ఎవరికైనా వస్తారని అన్నారు, మరి ఎందుకు రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండే ఇంటికి అసలు అందరికీ వేయద్దు, మరి మా ఒక్కళ్ళకి ఎందుకు రాకుండా వేసారు, అంటే కావాలని చేసారు, ఎట్లా వేసారు అది అర్థం అవుతుంది. మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. మరి ఎట్లా మరి ఇట్లా రాకుంటే ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాకు ఇంక ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. రాజబాబు ఆయనలే చేసిండు, రాకుండా చేసిండు. అడిగినా నేను అలా తండ్రిని కాక అలా కొడుకును కూడా అడిగినా, ఎందుకు రాదు నాన్న, చేయండి, చేస్తే చేస్తా అన్నాడు, పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇప్పుడే చూస్తే కమలనరకాలని 29వ వార్డుల స్థితిగతులు పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటువంటి లబ్ధి కూడా ఈరోజు సాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మిలో కానీ ఎన్నో లోపాలు ఏర్పడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు గత 3 సంవత్సరాల కింద అక్క మీ పేరు దుడబాక లక్ష్మి అక్కగారి కుమార్తెకు 75,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి తరుణంలో ఈ జోప్యం చేసుకున్నటువంటి రాజబాబు కౌన్సిలరు అతను చేసిన నిర్లక్ష్యం వల్ల వారికి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్ రాలేకపోవడం జరిగింది. మేము ఇప్పుడే తక్షణం ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్రువపత్రాలను తీసుకుని వచ్చినట్లయితే గతంలో 3 సంవత్సరాల కింద 75,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ని మేము ఖచ్చితంగా కళ్యాణ లక్ష్యం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అందజేస్తామని చెప్పి నేరుగా వచ్చి అప్లికేషన్ వేయమని చెప్పేసి ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఈ తరుణంలో గమనించి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు వాళ్ళకు కూడా రాలేదు, ఇద్దరు ఆడపిల్లలకు కూడా రాలేదు, మా మల్లేష్ బాబు బిడ్డకు రాలేదు, మా దుర్గ బాబు బిడ్డకు కూడా రాలేదు. మా ఇంట్లో అంటే మగ పిల్లల కన్నా